నమస్కారం అండి. నా పేరు వీరరాజ్ అండి. నేను గల్ఫ్ లో జాబ్ చేసేవాడిని. సౌదీ నుంచి వచ్చాను. సౌదీ నుంచి వచ్చిన తర్వాత ఆరు ఏడు నెలలు ఖాళీగా ఉన్నాను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. యూట్యూబ్ లో జేకే గారు చూసి ఆయన కలిశాను. కలిసిన తర్వాత ఆయన నా పేరు కరెక్షన్ ఇచ్చారు, ప్లస్ రుద్రాక్ష ఇంకా అదర్ ఐటమ్స్ ఇచ్చారు. దాంతో నేను ఆయన చెప్పినట్టు ఫాలో చేశాను. ఫాలో చేసిన తర్వాత నా జాబ్ వచ్చింది. ఖతర్ వెళ్తున్నాను. మంచి శాలరీ కూడా వచ్చింది. జేకేఆర్ గారికి నా కృతజ్ఞత. శ్రీమాత్రే నమః. ఇంటిని ఎలా శుద్ధి చేస్తేనే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సహజంగా మనం ఇంటిని అనేక రకాలుగా శుద్ధి చేసుకుంటూ ఉంటాం. వాస్తవానికి కొంతమంది పసుపు నీళ్ళతో ఇంటిని శుద్ధి చేస్తూ ఉంటారు. అలాగే మనం ఫ్లోర్ను తుడిసేటప్పుడు గల్లుప్పు వేసి ఆ వాటర్లో ఇంటిని చక్కగా ఫ్లోర్ని శుద్ధి చేయండి అని గత వీడియోలో మనం చెప్పుకుని ఉన్నాం. దానివల్ల కూడా చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. కానీ కింద ఫ్లోర్ వరకు మనం శుద్ధి చేస్తున్నాం, మరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే, ఆ దుష్టగ్రహ పేడ పోవాలి అంటే వారానికి ఒక్కసారో లేక వారానికి రెండుసార్లో గోమూత్రాన్ని స్వీకరించి చక్కగా మీరు ఒక పుష్పంతో మీ ఇంటి నాలుగు మూలల లేక గదిలో నాలుగు మూలల మీరు ఆ గోమూత్రాన్ని చల్లండి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టగ్రహ పేడ వెంటనే తొలగిపోతుంది. మరి గోమూత్రం లేని వారు మీరు చక్కగా ఒక తులసీ దళం వాటర్ తీసుకుని దాంట్లో తులసీ దళం వేసి దాంట్లో కొంచెం పసుపు కలిపి వారానికి ఒకసారో లేక రెండుసార్లో మీ ఇంటి నాలుగు మూలలు కానీ ప్రతి గదికి నాలుగు మూలలు కానీ మీరు ఈ నీటిని కూడా చల్లవచ్చు. కానీ గోమూత్రం చల్లటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు ఉంటాయి. మరి దొరకనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇలా చేసి చూడండి. దీనివల్ల కూడా అంతటి అద్భుత ఫలితాలు ఉంటాయి. దీనితో పాటుగా ప్రతిరోజు కూడా కొంచెం గల్లుప్పు వేసి చక్కగా మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలి. దీనితో పాటుగా గోవు యొక్క పేడను తీసుకువచ్చి, అంటే గోమయం అంటాం మనం, ఆ గోమయాన్ని తీసుకువచ్చి చక్కగా మీ ఇంటి నాలుగు మూలల, అవకాశం ఉన్నవారు గదిలో నాలుగు మూలల కొంచెం అలకి దానిపైన బీపిండితో ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ వేయండి. అలాగే ఈశాన్య మూల కూడా ఇలాగే క్రే చేసి రాగి చెంబులో నీళ్లు పెట్టి ఆ చెంబుతో ఆ పేడపైన ఆ బీపిండి ముగ్గు వేసి అలికిన చోట పెట్టండి. దానిలో ఒక పుష్పం వేయండి, ఒక కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేయండి. అప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అష్టలక్ష్ములు యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట అష్టలక్ష్ములు కూడా కొలువై ఉంటారు. మరి ఇంటిని ఇలా శుద్ధి చేసి చూడండి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా తొలగిపోతుంది. మనకి పట్టిందల్లా బంగారం అవుతుంది. మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మనకి అన్ని విధాల లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మనకి లాభాల బాటలో ఉంటాము. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే మీ ఇంటి అష్టలక్ష్ములు యొక్క అనుగ్రహం కలిగిందో సర్వ సౌఖ్యాలు కూడా పొందగలుగుతాం. మరి ఇంటిని ఈ చిన్న క్రియతో శుద్ధి చేసి అష్టైశ్వర్యాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్.